ఎప్పుడైనా భగవాన్ ఒంటరిగా మురుగనారుతో ఉన్నప్పుడు ఏదైనా ఒక గ్రంథం యొక్క సారాంశాన్ని చెప్పమని కోరేవారు ఒకరోజు తన్మయ స్థితిలో ఉన్న మురుగనార్ ఒకదాని తరువాత ఒకటిగా కొన్ని తమిళ గ్రంథాల సారాన్ని విడమరిచి చెప్పారు భగవానుకు గొప్ప శ్రోత అయిన భగవాన్తో చాలా గ్రంథాలను గూర్చిన చర్చ జరిగింది అప్పుడు భగవాన్ మురుగనార్ వైపు తిరిగి అన్నారు చిట్ట చివరకు వీటన్నింటి సారాంశము ఒక్కటే అది ఏ సత్యము లేక సద్వస్తువు గమ్యము ఒక్కటే దారులు దారులను చూపే పటాలు లేదా అనేక మార్గాలు పవిత్ర గ్రంథాలు వేదాలు వర్ణనలు ఉదాహరణలు ఉపమానాలు ఉన్నాయి కానీ అన్నింటి సారాంశము ఒకటే అదే సత్యము ఈ మాటలతో ఎంతో సంతోషించి మురుగనార్ వెంటనే స్పందించారు అవును భగవాన్ అది నిజమే ఆ గ్రంథాలన్నింటినీ చదవడం సమయం వృధా చేసుకోవడమే అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది భగవాన్ వెంటనే ఆయన్ను సరిదిద్దారు నువ్వు ఆ విధంగా భావించనవసరం లేదు అన్నింటినీ చదువబట్టే అన్నింటిలో చెప్పబడిన విషయాల సారము సత్యాన్ని గురించే అని మనకు తెలుసు అర్థమయ్యింది మనము గనుక ఇవన్నీ చదివి ఉండకపోయినట్లయితే మన మనసు ఇంకా ఏదైనా గ్రంథంలో ఏమైనా కొత్త విషయం చెప్పబడిందేమో అని ప్రలోభ పెడుతుండేది అందుకని చదవడం కూడా ప్రయోజనకారియే సుమా అని సెలవిచ్చారు